టీడీపీ కార్యాలయంలో ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జికి చంద్రబాబు నివాళి. చిరాలలో జేవీవి ఆధ్వర్యంలో సూర్యగ్రహణ వీక్షణ. అమరావతి శంకుస్థాపనకు అప్పుడు ఆమోదించి ఇప్పుడు మోపుడు ముక్కల నిర్ణయంపై పోలంరెడ్డి ఆగ్రహం. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జికి టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఖగోళ అద్భుతమైన సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు చీరాలలో జన విజ్ఞాన వేదిక ఏర్పాట్లు చేసింది. గ్రహణాన్ని వీక్షించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కళ్ళద్దాలను ఆసక్తి కలిగిన వారందరికీ పంచిపెట్టారు. ఖగోళంలో గ్రహాల కదలిక వల్ల సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు అడ్డు రావడం వల్ల ఏర్పడే అద్భుతమైన సన్నివేశమే సూర్యగ్రహణమని, వీటిని చూసేందుకు ఎలాంటి మూఢనమ్మకాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని జేవీవీ రాష్ట్ర కార్యదర్శి కుర్రా రామారావు పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సూర్యగ్రహణాన్ని మరి సోలార్ ప్రస్తారంగా చూపించడం జరుగుతుంది. ఈ యొక్క చీరాలలో సుమారు ఇప్పటికీ 8 నుంచి మరి ఇప్పటికి 1000 తిలకించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గ్రహాలు తిరిగేటప్పుడు మరి చంద్రుడు అటు వచ్చినప్పుడు ఈ విధంగా నీడ ఏర్పడి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దీనిలో మూఢనమ్మకాలు లేకుండా ఏదైనా తినచ్చు, గర్భిణీ స్త్రీలు బయటికి రాకూడదు, ఆహార పదార్థాలు తినకూడదు, ఇలాంటి రకరకాల మరి పావు చంద్రుడి మిగింది అని ఇలాంటి మాయ మాటలు నమ్మొద్దు. ఇది సైంటిఫిక్గా గ్రహాలు తిరిగేటప్పుడు జరిగే కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇప్పుడే మేము అందరం కూడా జాంకాయలు కూడా తినడం జరిగింది. కాబట్టి మూఢనమ్మకాలు వద్దు. ఈ యొక్క ప్రకృతిలో జరిగే కార్యక్రమాల్లో ఇది ఒక భాగము. ఇది శాస్త్రీయంగా ఆలోచించండి, సైంటిఫిక్గా ఆలోచించండి, మూఢత్వ నిర్వేదిక ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించడనే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికీ 1000 తిలకించారు. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఇక్కడ మార్నింగ్ దాదాపు 8 నుంచి ఇక్కడ కార్యక్రమం జరుగుతూ ఉంది. 1000 చూశారు. అనేక మూఢనమ్మకాలని తొలగిస్తూ ఈ రోజున అందరూ చూసే విధంగా ఇలాంటి ఫిల్టర్స్ అంటే సోలార్ ఫిల్టర్స్ ఫర్ సేఫింగ్ అని చెప్పి ఇలాంటి ఇక్కడ ఇస్తూ అందరూ చూసే విధంగా ఈ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. వేదిక ఆధ్వర్యంలో సూర్యగ్రహణాన్ని దర్శించడం జరిగింది. దాదాపుగా 1000 సోలార్ ఫిల్టర్ల ద్వారా చూపించడం జరిగింది. అభిలాష్తోటి ఆసక్తిగా చూడటం జరిగింది. పాము మింగుతుంది, రాహుకేతువులు మింగుతారనేటువంటి మూఢనమ్మకాలని పక్కన పెట్టి సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు మాత్రమే ఇలా గ్రహణాలు ఏర్పడతాయి అనేటువంటి అవగాహన జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గారు వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగనే రాముని పాల్గొంటున్నారు. మరి అందరూ కూడా చెప్పేటువంటిది ఏంటంటే, ఈ భౌతిక భౌగోళికమైనటువంటి విషయాల పట్ల ప్రజలు అనేక రకాలైనటువంటి మూఢనమ్మకాలు ఉన్నాయి. ఆ మూఢనమ్మకాల్లో సూర్యగ్రహణంలో అమరావతి రాజధానిగా గత ప్రభుత్వం నిర్ణయించి శాసనసభలో చర్చకు పెట్టినప్పుడు ఆమోదించిన జగన్ ఇప్పుడు 3 ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందని నెల్లూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆరోపించారు. కొడవలూరు మండలం నార్త్రాజుపాలెంలో జరిగిన టీడీపీ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత క్రిస్మస్ పండుగ సందర్భంగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం చర్చ్ ఫాస్టర్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న క్రైస్తవ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఉన్న రేషన్ కార్డులను పెన్షన్లను తొలగిస్తూ సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా ప్రతి పేదవాడిని ఆదుకున్నామని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, కోటమిరెడ్డి అమరేందర్ రెడ్డి, శ్రీహరిరెడ్డి, నాసిం ప్రసాద్, పాటూరి రమేష్, బీసీసీఎల్ అధ్యక్షులు పిఎల్ రావు, చైతన్య కృష్ణ పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం ఏ కాలం పెట్టేటో
మరి పూర్తిగా ప్రాంతీయ ప్రాణి ఉసుకొనిపోయేటువంటి ప్రయత్నం చేస్తాం. మేము అడుగుతాం అభివృద్ధి అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలని చంద్రబాబు కూడా కోరుతాం. అమరావతి ప్రపంచ దేశాల్లో ఒక ఉత్తమమైనటువంటి రాజధానిగా నిర్మాణం చేయాలా చేసి ప్రపంచ దేశాలను కూడా ఆంధ్రప్రదేశ్ అన్నింటి చూసే విధంగా పారిశ్రామిక ప్రగతిని పెద్ద ఎత్తున సాధించాలా, ఈ రాష్ట్రంలో ప్రాంతంలో పెట్టుబడులు రావాలా, తద్వారా ఎంతటి ఉపాధి అవకాశాలు రావాలని నాడు భావించారు. దానికి అనుకూలంగానే పెద్ద ఎత్తున పరిశ్రమ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ముఖ్యమైనటువంటి రాష్ట్రంలో ఏ పెట్టుబడిదారులు వస్తారని మేము చూస్తాము. కాబట్టి మేము ఈరోజు అధికార పార్టీకి విజ్ఞప్తి చేస్తాం. నెల్లూరు జిల్లాలో కొంతమంది శాసనసభ్యులు ఉన్నారు, అధికార పార్టీకి సంబంధించి గౌరవ మంత్రులు ఉన్నారు, మీ అందరూ విజ్ఞప్తి చేస్తాము. దయచేసి మన జిల్లా ప్రగతి కోసం, మన జిల్లా అభివృద్ధి కోసం రాజీ ప్రవర్తన కూడా చేస్తా ఉన్నాం. అమరావతిలో రాజధాని ప్రవర్తన కొనసాగించేటప్పుడు పూర్తిగా మీ భాగస్వామ్యం ఉండాలా, మీ సహకారం కావాలని ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వాళ్ళతో పాటు విద్యార్థి సంఘాలు, అనేకమైన రాజకీయ పార్టీలు అందరూ కూడా ఏకకాఠ్యంగా వచ్చి కొత్త కట్టంతో మనందరం ఏకైక రాజధాని అమరావతి అనేటువంటి ఆలోచనతో ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఆలోచన ఈనాడు మన ముందు ఉంది. దాన్ని మనందరం కూడా సవాలుగా సేకరించి ముందుకు నడవాలని ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే టీడీపీ కార్య